సో మనం స్టే చేసిన హోటల్ వచ్చేసి మీరు నా వెనకాల చూడొచ్చు బెస్ట్ వెస్టర్న్ అన్నమాట సో కాస్ట్లీ అంటే ఒక 3000 2500 రూపాయల దాకా పడ్డది ఫుడ్ ఇన్ అంతా కలిపి ఒక 3000 దాకా పడ్డది కానీ బాగుంది సర్వీస్ ఇన్ అంతా సో ఇప్పుడు మనం ఇక్కడ నుండి జమ్మూ వెళ్తున్నాం జమ్మూలో ఒక 2-3 ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేసి ఆ తర్వాత అక్కడ నుంచి ట్రైన్ ఉంది ఢిల్లీకి ఢిల్లీ నుంచి ఫ్లైట్ ఉంది సో ఇప్పుడైతే జమ్మూ వెళ్దాం గైస్ ఈ కార్లో అయితే మనం జమ్మూకి అయితే వెళ్తున్నాం ఫైనల్ సక్సెస్ఫుల్గా వెళ్తూ ఉంటే దారి మధ్యలో బ్రేక్ఫాస్ట్ చేద్దామని అయితే అంకుల్ ఆగిండు సో నేను కూడా కొద్దిగా ఛాయ్ తాగిన అండ్ మీరు చూడవచ్చు ఇక్కడ కొండలపైన చెట్లు ఏ విధంగా ఉన్నాయి మెయిన్ హైవే మీద అయితే ఉన్నాం అండ్ విఆర్ గోయింగ్ టు జమ్మూ ఫైనల్లీ చాలా సేపు వెయిట్ చేసిన తర్వాత లిటరల్లీ కొండల్లో అటు ఇటు తిరుక్కుంటూ 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 కిందికి వచ్చినాం అండ్ మొత్తం ఒకటే కక్కుడు ఒక 3-4 సార్లు కక్కుకున్నా అండ్ దారుణంగా ఉంది పరిస్థితి సో ఫైనల్లీ మనమైతే మన్సర్ లేక్ని అయితే రీచ్ అయినా మీరు చూడవచ్చు ఈ విధంగా ఉంది లేక్ ఇంకాస్త ముందుకు వెళ్ళినట్లయితే మనకు మెయిన్ అక్కడ కనిపిస్తుంది అనమాట ఏదైతే ఎక్కడ నుంచి మన బోట్స్ స్టార్ట్ అవుతున్నాయి ఏంటి అని చెప్పేసి అండ్ బోట్స్ కూడా తిరుగుతున్నాయి మీరు చూడవచ్చు సో ఇప్పుడైతే దీంట్లోకి వెళ్దాం అక్కడ బేస్ ఉంది ఒక బేస్ దగ్గరికి అయితే వెళ్దాం ఇక్కడ ఒక వింత చెట్టు అయితే చూసినా మీరు చూడవచ్చు ఇది రేణి వన్ల చెట్టు మా సైడ్ నేరు వన్లు అంటాడు గంగ నేడు వన్లు అంటారు రకరకాలు అంటారు చాలా పెద్దగా ఉంది ఇప్పుడిప్పుడే కాస్తున్నాయి ఇంకో 2 నెలల తర్వాత వచ్చి ఉంటే పనులే దొరుకుతుండే బట్ మీరు చూడవచ్చు ఎంత పెద్దగా ఉంది అది సో ఇంత ట్రావెల్ చేసి 4 సార్లు కక్కిన తర్వాత సక్సెస్ఫుల్లీ లేక్ దగ్గరికి అయితే ఏరుకున్నాం మీరు చూడవచ్చు ఇక్కడ నుంచి ఎన్నో వరకు కళ్ళగా కొడుతుంది కరెక్టే అండ్ చాలామంది టూరిస్టులు వచ్చారు గైస్ ఫైనల్లీ లేక్ దగ్గరికి అయితే వచ్చేసాం అండ్ షాపలు చూడరే ఒక్కొక్కటి 2-3 కిలోలు ఉన్నాయి మంచిగా బందోబస్తు ఉన్నాయి కొంచెం ఉన్నాయా నాకు తెలిసి పట్టేటోళ్ళు లేనంటున్నారు వామ్మో నేడుకి వచ్చి నిలబడంగానే వస్తూనే ఉన్నాయి సో చాలాసేపు టైం అయితే స్పెండ్ చేసినాయి ఇక్కడ చేపలతో అటు ఇటు సో టైం వచ్చేసి 3 అవుతుంది 6కి మన ట్రైన్ ఉంది కాబట్టి ఫటాఫట్ మనమైతే జమ్మూ తవి రైల్వే స్టేషన్కి వెళ్ళాల్సి ఉంటుంది అండ్ చేపలను చూసి కడుపు నిండింది సో ఇంకొక 2-3 సార్లు అక్కేస్తే అక్కడ పోయేసరికి కక్కుకుంటూ ఎలాగో అలా ఫస్ట్ ఇప్పుడైతే జమ్మూ తవి రైల్వే స్టేషన్కి వెళ్దాం టైం ఉంటే అక్కడ ఏదో ఫోర్ట్ ఉందట దాన్ని కూడా ఎక్స్ప్లోర్ చేసి చూపిస్తాం మీకు ఎలా ఉంది ఏంటి అని చెప్పేది మన జమ్మూ కాశ్మీర్ రాజు వాళ్ళు ఉన్నాడట ఒక టైంలో ఇప్పుడు అది మ్యూజియం సో అది కూడా చూపిస్తాం మీకు గైస్ ఇంకొక లొకేషన్కి అయితే తీసుకొచ్చిండు ఇది వచ్చేసి ఏదో బాగి బాహు అన్నది సో పార్క్ అట చూద్దాం లోపల ఎలా ఉంటుందో గైస్ మ్యూజియంకి తీసుకెళ్తాను మ్యూజియం దగ్గరికి వెళ్ళిండు బట్ మ్యూజియంలోకి వెళ్ళగానే అదైతే క్లోజ్ అయిపోయింది ఏదో పెద్ద పార్క్ అయితే తీసుకొచ్చిండు అండ్ ఇక్కడ నాట్ ఇంట్రెస్టెడ్ నేనైతే దీంట్లో అసలు ఏమున్నాయి ఏం కదా అని చెప్పేసి పైనకు మెట్లను చూస్తేనే భయం అవుతుంది పైన నాకు ఎక్కాలంటే సో ఇక్కడ మీరు చూడవచ్చు ఏమేమో తయారు చేసి పెట్టారు 14+14 28 కిలోమీటర్లు కొండ ఎక్కి దిగిన తర్వాత మెట్లను చూస్తేనే భయం అవుతుంది లిటరల్లీ అంత పైకి ఎక్కాలంటే సో అందుకోసం ఇక్కడ ఉన్న ఏరియాస్ని ఎక్స్ప్లోర్ చేద్దామని ఆరామ్స్ ఎరుగుతున్నా అండ్ కంపారిటివ్లీ ఖత్రా కంటే ఇక్కడ చలి బాగా ఉంది సో అందుకోసమే దిగంగానే జాకెట్ వేసిన అండ్ క్యాప్ ఏదో పెట్టుకోరా నేను లిటరల్లీ గైస్ మీకు వీడియో షూట్ చేసి చూపెట్లే కానీ చాలా ఘోరంగా ఉండే పరిస్థితి సార్ చాలా అంటే చాలా దిగే టైంలో అయితే కాళ్ళు మొత్తం అన్నాయి మీరు నా వెనకాల చూడవచ్చు మీకు ఒక రివర్ లాగా కనిపిస్తుంది కావచ్చు కనిపిస్తుందో లేదా మొబైల్ కెమెరాలా బ్యాక్ కెమెరాతో అయితే నేను వీడియో షూట్ చేస్తున్నా మేబీ ఐ థింక్ ఇట్స్ తవి రివర్ జమ్మూలో తవి రివర్ అని చెప్పేసి ఉంటుంది కదా ఇదే అన్నమాట మొత్తం ఎండిపోయింది చూడు కొద్దిగా లైట్గా పోతున్నాయి కనిపిస్తుంది క్లారిటీగానే లైట్గా వాటర్ అయితే పోతున్నాయి మన మంచు పైన కరిగినప్పుడు దీంట్లో నుంచి మొత్తం పోతాయి అన్నమాట ఈ సిటీ మీరు ఏదైతే చూస్తారో దిస్ ఈజ్ జమ్మూ సిటీ
నది ఇట్లకైనా వచ్చి ఇక్కడ ఒక టర్న్ తీసుకొని ఇట్లా పోతుంది. సో ఆరు వీడియోలో బ్యాకప్ క్రియేట్ చేసుకొని ఇక్కడికి రావడం వల్ల 6 డేస్ ట్రిప్ ఇది. సో 6 డేస్ వీడియోస్ అప్లోడ్ అవుతూనే ఉన్నాయి మెయిన్ ఛానల్లో. అండ్ లిటరల్లీ నేను ఇక్కడికి బయలుదేరగానే మన ఛానల్లో ఫస్ట్ వీడియో వైరల్ అయింది, దట్ ఈజ్ స్నేక్ అండ్ వెల్ వీడియో. బాగా నడుస్తుంది ఆ వీడియో. అండ్ దాంతోపాటుగా ఇక వీడియోస్ కూడా రెస్పాన్స్ సూపర్ వస్తుంది. మళ్ళీ నేను ఇంటికి వెళ్ళిన తర్వాత మంచి మంచి వీడియోలు షూట్ చేయడం స్టార్ట్ చేయాలి. అండ్ మీరు చూడవచ్చు లోపల ఏ విధంగా ఉందో వ్యూ. వెల్ మేనేజ్డ్, చాలా బాగా దీన్ని అయితే మెయింటైన్ చేస్తున్నారు. తయారు చేయడం ఏమున్నది, చెట్లు పెట్టడం ఏమున్నది, మెయింటైన్ చేస్తున్నారు మీరు చూడవచ్చు. గైస్ ఫైనల్లీ లోపల అయితే మొత్తం తిరిగి వచ్చేసిన. అండ్ లోపల మీకు చూపెట్టా తగ్గట్టుగా ఏం ఐటెం కూడా లేదు, జస్ట్ వాటర్ ఫాల్స్, చెట్లు అవటి ఇవటే ఉన్నాయి. ఒక పార్క్ బేసిక్గా లేదు. అండ్ పైసలు తీసుకొని మ్యూజియం పోదామనుకున్నా కానీ మ్యూజియం క్లోజ్ అయిపోయిందట. మ్యూజియం కోసం ఇంకా భలే మజా వస్తుండే. సో ఇప్పుడైతే మన స్టేషన్ 7 గంటలకు ఉంది, మన ట్రైన్ 7 గంటలకు ఉంది అండ్ 5 అవుతుంది. ఇప్పుడు మన స్టేషన్కి అయితే వెళ్ళాలి. దానికంటే ముందు చాయ్ తాగి వెళ్తాను. అండ్ మీరు ఇక్కడ చూసినట్లయితే ఏదో చిన్న వాటర్ ఫాల్ బేసిక్ ఈ విధంగా ఉంది. ఒక పార్కు దీంట్లోకి రానీకి 24 రూపీస్ టికెట్. సో ఇప్పుడైతే స్టేషన్కి వెళ్దాం. దిస్ ఈజ్ అవర్ టాక్సీ. గైస్ మీరు ఇక్కడ చూడవచ్చు, దిస్ ఈజ్ జమ్మూ తవి రైల్వే స్టేషన్. సో ఇప్పుడైతే దీంట్లోకి వెళ్దాం. హలో గైస్, గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు టుడేస్ బ్లాగ్. ఈరోజు మనం ఢిల్లీలోని కెమెరా మార్కెట్కి అయితే వెళ్ళబోతున్నాం. నేను ఆల్రెడీ మీకు చెప్పాను కదా 2023లో ఒక అప్గ్రేడ్ అవ్వబోతుందని చెప్పేసి ఫస్ట్ ఆడియోతో అయితే స్టార్ట్ చేద్దాం. ఒక పెద్ద మైక్ కొనడానికి అయితే వెళ్తున్నాం. మైక్ వచ్చేసి అప్రాక్స్ 30,000 అయితే ఆన్లైన్లో చూపిస్తుంది. సో ఆన్లైన్లో ఆఫ్లైన్లో చూడాలి షాప్లో ఎంత ఉందని చెప్పేసి. అండ్ కెమెరా మార్కెట్ కాబట్టి చాలా తక్కువ కస్టమర్ లభిస్తుంది అనుకుంటా. సో చూద్దాం ఎంత లభిస్తుంది ఏంటి అని చెప్పేసి. ఇంకా కొన్ని ఐటమ్స్ కూడా తీసుకోవాలి, ఆందాక వెళ్ళిన తర్వాత చూపిస్తాం. దిస్ ఈజ్ రెడ్ ఫోర్ట్. అండ్ రెడ్ ఫోర్ట్ ముందే మన మార్కెట్ అయితే ఉంటుంది. సో దిస్ ఈజ్ మార్కెట్ అండ్ దిస్ ఈజ్ రెడ్ ఫోర్ట్. ఫస్ట్ ఇంత మేనేజ్డ్గా అయితే ఉండకపోతుండే, మొత్తం దీంట్లో నుంచి ఆటోలు కింద వెళ్తుండే. బట్ టోటల్లీ ఇప్పుడు మేనేజ్డ్గా అయితే అయిపోయింది, మొత్తం చేంజ్ చేశారు. ఇదంతా ఏం లేకుండా కన్స్ట్రక్షన్ కింద మీరు చూడవచ్చు. అండ్ ఎక్కువ స్కామ్లు సమ్ ఇక్కడనే జరుగుతాయి. పవర్ బ్యాంక్ స్కామ్లు, హెడ్ ఫోన్ స్కామ్లు అని చెప్పేసి ఇక్కడ ఏది కొనొద్దు బయట, ఏది కొన్నా కెమెరా మార్కెట్లో. నాకు తెలిసిన షాప్ ఒకటి ఉండే ఇందులో, అది క్లోజ్ అయినట్టున్నది, కనిపిస్తలేదు. సో అందుకనే వేరే షాప్ కోసం వెతుకుతున్నాం. ఇక్కడ ఫోటో మార్కెట్ అని కనిపిస్తుంది కదా, ఇదే కెమెరా మార్కెట్. మన SBI బ్యాంక్ ఒక ముందు అయితే ఉంటుంది. సో ఇక్కడ సైడ్ చూస్తే మీకు రెడ్ ఫోర్ట్, ఇక్కడ SBI బ్యాంక్ అండ్ దిస్ ఈజ్ ఫోటో మార్కెట్. దీంట్లోకి అయితే వెళ్దాం ఇప్పుడు. అండ్ నేను వెళ్ళే షాప్ చూపిస్తాను ఎప్పుడు వెళ్ళేది మీకు. అలీ అందరికి జో ఫిల్టర్స్ లగే హోతే నా వో మెయిన్ హోతే హై. గైస్ ఫైనల్లీ మైక్ అయితే తీసుకున్నాము. 25,850 రూపీస్ అండ్ స్పెషల్ డిస్కౌంట్ ఫర్ దిస్ గాయ్. హీ కేమ్ యూట్యూబ్ లో వీడియోస్ చూసినా మన జింబల్స్ గురించి అయితే చేస్తూ ఉంటారు అన్నమాట. సో మన తెలుగు వాళ్ళ చాందీ చౌక్ లో కెమెరాస్ ఉండడానికి వస్తే SBI కి స్ట్రైట్ ఎదురుగానే ఉంది షాప్. డీజీ ఫోటో విత్ ద నేమ్ డీజీ ఫోటో. Anyone can purchase from our website also, www.dgphoto.co.in. Guys, finally 25,000 rupees vetti and mana mic aithe konna. So chaala 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 happy. And mana audio quality edaithe undo adi almost double upgrade aithe avutund anamata. So almost chaala videos lo meer observe chesi untaru voice glitch aithe avutundi manadi. So anduvalla idaithe microphone konna. Oka camera ku mana wireless untundi and oka camera ki ippudu idaithe untadi. సో నెక్స్ట్ లెవెల్ ఆడియో అయితే వస్తుంది. సో ఈ సపోర్ట్ ఇంత బాగుంది కాబట్టి ఇంత మంచి అప్గ్రేడ్స్ అయితే వేయగలుగుతున్నాం. నెక్స్ట్ ఇన్ ఫ్యూచర్లో కెమెరా క్వాలిటీ కూడా ఇదే ఇయర్లో అప్గ్రేడ్ అవుతుంది నాకు తెలిసి.
చాలా హ్యాపీగా ఉంది. ఆయన సో మంచిగా రెస్పాండ్ అయ్యిండు అండ్ చాలా తక్కువ చాలా ఎక్కువ డిస్కౌంట్స్ తక్కువ ప్రైస్కే మనకు మైక్రోఫోన్ అయితే ఇచ్చిండు అనమాట. సో ఇంటికి వెళ్ళిన తర్వాత కెమెరా కనెక్ట్ చేసి చూడాలి అసలు ఇది ఏ విధంగా వర్క్ అవుతుంది ఏంటి అని చెప్పి. సో మీరు ఎక్కడో చోట ఖచ్చితంగా వినే ఉంటారు ఎర్రకోట అని చెప్పేసి, రెడ్ ఫోర్ట్ అని చెప్పేసి. సో దిస్ ఈజ్ రెడ్ ఫోర్ట్, మీరు నా ముందు చూస్తున్నారు కదా ఇది. సో దీనిపైన అయితే మన ఇండిపెండెన్స్ డే రోజు ప్రైమ్ మినిస్టర్ జెండా ఎగరేస్తారు అన్నమాట. సో మీరు చూడవచ్చు దిస్ ఈజ్ రెడ్ ఫోర్ట్. సో గైస్ మనకైతే ఇక్కడ మైక్ అయితే దొరికింది బట్ హార్డ్ డిస్క్ దొరకలేదు అనమాట. సో హార్డ్ డిస్క్ కోసం ఒక సపరేట్ మార్కెట్ ఉన్నది, ఆహా ఎంత క్రౌడ్ ఏరియా అనేది. సో ఆ మార్కెట్కి వెళ్ళిన తర్వాత హార్డ్ డిస్క్ తీసుకున్నాం. సో ఇక్కడ నేను మాట్లాడేది వినబడుతున్నది అని తెలియదు, మొత్తం ఆరాజ్యం అవుతుంది, రెడ్ ఫోర్ట్ ఇంత ట్రాఫిక్ అయితే. ఇక్కడ చూస్తున్న బిల్డింగ్స్ అన్నీ కంప్యూటర్ మార్కెట్ సంబంధించినవే. సో ఫస్ట్ అయితే ఏమైనా తిందాం, ఆ తర్వాత అక్కడికైతే వెళ్దాం. సో ఇక్కడ మెట్రో స్టేషన్ కింద అయితే ఫుడ్ చాలా బాగా దొరుకుతుంది. నుంచి ఏం తినలేదు, హోటల్లో కూడా ఏం తినలేదు. అండ్ మీరు ఇక్కడ చూడవచ్చు దిస్ ఈజ్ మెట్రో స్టేషన్, దీని కిందనే మనకు దొరుకుతుంది ఫుడ్ అయినా. ఆ తర్వాత మనం కంప్యూటర్ మార్కెట్కి అయితే వెళ్దాం. ఇన్ని పెద్ద పెద్ద బ్రాండ్స్ అయితే ఉన్నాయి దీంట్లో. సార్ బిల్ ఎంత ఎత్తర తెలియదు కానీ చాలా రకరకాల ఫేమస్ బ్రాండ్స్ అయితే ఉన్నాయి అండ్ మొత్తం మేనేజ్డ్. అండ్ బిల్డింగ్స్ కూడా ఎంత పెద్దగా ఉన్నది, మొత్తం కంప్యూటర్ బిల్డింగ్సే. ఎంత మార్కెట్, వెళ్దాం ఏమైనా తిన్న తర్వాత. గైస్ నెహ్రూ ప్యాలెస్ మొత్తం తిరిగాను, మొత్తం అన్నిట్లలో ఎంక్వైరీ చేసిన. యాక్చువల్లీ మన దగ్గర ఇక్కడ రేట్స్ని కంపేర్ చేస్తే ఒక 1000 రూపీస్ అటు ఇటు అయితే ఉంది. మేబీ ఇక్కడ నేను ఎందుకు కొనలేదని చెప్పంటే ఇక్కడ ఉన్న తర్వాత మన సీపీయూలో ఫిట్ అవుతుందా లేదా అండ్ ప్రొడక్ట్ ఏమైనా అటు ఇటు ఉండదేమో అని చెప్పేసి కొనలేదు. ఒక 1000 రూపీస్ అటు ఇటు ఉంది కాబట్టి హైదరాబాద్లో తీసుకున్నామని చెప్పేసి అన్న అయితే అన్నాడు. సో ఈ కంప్యూటర్ రిలేటెడ్ ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో, హార్డ్ డిస్క్లు, ఎస్ఎస్డీస్ ఇవైతే రేపు అన్నయ్య నన్ను పికప్ చేసుకొని ఎయిర్పోర్ట్ వస్తారు కదా, సో హైదరాబాద్నే తీసుకుంటా. సో ఇప్పుడు అయితే రూమ్కి అయితే వెళ్తున్నాను. సో కలుస్తాం అది మరి.